హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన అంశం తోమా భారతదేశానికి ఎందుకు వచ్చాడు. అంతకంటే ముందు అసలు యూదులు భారతదేశానికి ఎప్పుడు వచ్చారో అనేది చూసుకుని అప్పుడు తోమా భారతదేశానికి రావడానికి గల కారణాలు చూద్దాం. ద జూస్ ఆఫ్ ఏషియా అనే పుస్తకంలో సిడ్నీ మెండల్సన్ గారు ఈ విధముగా వ్రాస్తూ ఉన్నారు. దేర్ వర్ జూస్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ కింగ్ సల్మాన్ ద ఫస్ట్ జూవిష్ కింగ్ టు ఎంకరేజ్ ట్రేడర్స్ అమోంగ్ హీస్ సబ్జెక్ట్స్ అండ్ దస్ టు డెవలప్ ద కమర్షియల్ ఎలిమెంట్ అమోంగ్ ద జూస్ విచ్ హ్యాస్ so often imperil the very existence of that nation ani vrastu unnaru. Anaga Christu purvame anaga King Solomon kalamalone yudulu Bharat deshamto vyapara sambandhalu kaligi unnaru ani Bharat deshaniki vachi varu terapaddaru ani vrastu unnaru. Ee vishayanni punarudghatistu the Jews of India ane pustakamlo Orpha Slapak garu 27th page lo ee vidhanga vrastu unnaru. Where traditions about the origin of the Christian Jews appeared in travelers accounts and in Hebrew chronicles from Malabar. Bar some writers as early as the 17th century some records say that the first Jews sailed to South India on the ships of King Solomon ante modatiga yudulu Solomon kalamlone vaadala dwara Bharat deshaniki vacharu ane vishayanni ikkada Orpha Slapak garu vrastu unnaru. Mari kontha mandi abhiprayam prakaram devudu Israelilanu Babylon charaloniki ampe samayamlo kuda prapanchamantata chediripoyi kontha mandi Bharat deshaniki vachinattu chebutu unnaru. Ye karananni batti chusukunna యూదులు క్రీస్తు పూర్వమే భారతదేశానికి వచ్చారు అనే విషయం స్పష్టంగా చరిత్ర పరంగా విదిత మగుచు ఉన్నది. ఇప్పుడు తోమా భారతదేశానికి ఎందుకు వచ్చాడు అనేది చూద్దాం. ఇందులో ముఖ్యంగా రెండు పాయింట్లు మనం చూద్దాం. దేవుని వాగ్దానం ప్రకారం యూదులకు మెసేజ్ పడతాడని యూదులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే దేవునికి హేయమైన కార్యాలు చేస్తూ ఆయన ఉగ్రతకు లోనై ప్రపంచమంతా చెదరగొట్టబడిన యూదులు భారతదేశానికి కూడా వలస వచ్చారు. కనుక వాగ్దాన సంతానమైన మెసేజ్ పడతాడని ఎదురు చూస్తున్న కారణంగా వేల ఏండ్ల నుండి ఎదురు చూస్తున్న మెస్సయ్యను తాను చూశానని, ఆయనతో కలిసి సేవ చేశానని, పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా ఆయనలో నెరవేరాయని, ఇకపై మెస్సయ్యను గూర్చి ఎదురు చూడాల్సిన ఆవశ్యకత గాని అవసరత గాని లేదని భారతదేశంలో ఉన్న యూదులకు చెప్పడానికి తోమా బాధ్యతతో రావటం జరిగింది అనేది స్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తోంది. అది మొదటి అంశం. ఇక రెండో అంశం ఏంటంటే మానవులందరూ పాపులు కనుక మానవ పాపాల నుండి యేసుక్రీస్తు రక్తము ద్వారా మోక్ష సిద్ధిని పొంది నరకము నుండి మానవాళి తప్పించబడాలనే గొప్ప తృష్ణతో తాను పొందిన రక్షణను గూర్చి అనేక మందికి అతను చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక క్రైస్తవునికి అతని మీద ఉంది. కాబట్టి సర్వ సృష్టికి వెళ్లి సువార్త ప్రకటించమని యేసు చెప్పాడు గనక తోమా భారతదేశానికి గొప్ప సేవ చేయటానికి వచ్చాడు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరి యేసును నమ్ముకున్నటువంటి మనము సువార్త సేవను గూర్చి దేవుని రాజ్యాన్ని గూర్చి దాని పట్ల ఎంత బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాము, దేవుని యొక్క రాజ్య విస్తరణ కోసం ఎంత బాధ్యత కలిగి మనం పనిచేస్తున్నాము అనేది ఈ రోజు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న.